వెల్కమ్ స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్ 17 లో మనము నెవర్ ని ఏ సందర్భంలో ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. మీరు ఇంతవరకు చేయినటువంటి పని, మీకు అలవాటు లేనటువంటి పనిని గురించి వివరించేటప్పుడు నెవర్ ని మనం ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీరు వారి గురించి చెప్పాలి, మీ ఫ్రెండ్స్ గురించి ఏమనేసి అంటే వారు ఎప్పుడూ అబద్ధాలు చెప్పరు అనేసి మీరు చెప్పాలనుకోండి. దే నెవర్ టెల్ లైస్. They never tell lies. They never tell lies. And lies అంటే అబద్ధాలు అన్నమాట. Never tell అంటే ఎప్పుడు అబద్ధాలు చెప్పరు. మీ ఫ్రెండ్ గురించి మీరు చెప్తారన్నమాట, మీ ఫ్రెండ్ ఎప్పుడు కూడా క్లాస్లో తక్కువ మార్కులు తీసుకుని రాడు అని చెప్పారనుకోండి. మై ఫ్రెండ్ నెవర్ గెట్స్ లీస్ట్ మార్క్స్. మై ఫ్రెండ్ నెవర్ గెట్స్ లీస్ట్ మార్క్స్. అంటే మా మీ ఫ్రెండ్ గురించి చెప్పేటప్పుడు మీరు అతను ఎప్పుడు కూడా తక్కువ మార్కులు తీసుకుని రాడు, హీ నెవర్ గెట్స్ లీస్ట్ మార్క్స్. మీ బ్రదర్స్ గురించి చెప్పాలనుకోండి, దే నెవర్ పోస్ట్ ఫోన్ దేర్ వర్క్. వారు ఎప్పుడు వారి పనిని వాయిదా వేయరు. దే నెవర్ పోస్ట్ ఫోన్ దేర్ వర్క్. దే నెవర్ పోస్ట్ పోన్ అంటే వాయిదా వేయడం అన్నమాట. పోస్ట్ పోన్ దేర్ వర్క్. మీరు నేను నా పని ఎప్పుడు వదిలిపెట్టను అని మీరు చెప్పాలనుకోండి, ఐ నెవర్ లీవ్ మై వర్క్. లీవ్ అంటే వదిలిపెట్టడం అన్నమాట. ఐ నెవర్ లీవ్ మై వర్క్. నేను నా పని ఎప్పుడు వదిలిపెట్టను. ఒక ఆమె ఉంటుంది, ఒక మీ ఫ్రెండ్ ఉంటారు రమ్య అనేసి, ఆమె ఎప్పుడు బాగా వంట వండదు అని చెప్పాలనుకోండి, షీ నెవర్ కుక్స్ వెల్. షీ నెవర్ కుక్స్ వెల్. ఆమె ఎప్పుడు సరిగా వండదు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా క్రికెట్ బాగా ఆడరు. దే నెవర్ ప్లే క్రికెట్ వెల్ అని చెప్పచ్చు అన్నమాట. They never play cricket well. మీరు ఎప్పుడు చెస్ ఆడరు అని చెప్పాలనుకోండి, ఐ నెవర్ ప్లే చెస్. ఐ నెవర్ ప్లే చెస్. మీ ఫ్యామిలీ మెంబర్స్ షాంపూ ఎప్పుడు వాడరు అని మీరు చెప్పాలనుకోండి, My family members never use shampoos. My family members never use shampoo. Shampoo ఎప్పుడు మా కుటుంబ సభ్యులు వాడము. ఆమె ఎప్పుడు పాటలు పాడడం ప్రాక్టీస్ చెయ్యదు. షీ నెవర్ ప్రాక్టీసెస్ సింగింగ్. షీ నెవర్ ప్రాక్టీసెస్ సింగింగ్. ఆమె ఎప్పుడు పాటలు పాడడం ప్రాక్టీస్ చెయ్యదు, అభ్యాసం చెయ్యదు. మీ ఫ్రెండ్స్ గురించి మీరు చెప్పాలి, వారు ఎప్పుడు కూడా ఒక పనిని నెగ్లెక్ట్ చెయ్యరు, నిర్లక్ష్యం చెయ్యరు అని చెప్పాలనుకోండి, దే నెవర్ నెగ్లెక్ట్ దేర్ స్టడీస్. వారి చదువును వారు ఎప్పుడు నిర్లక్ష్యం చెయ్యరు. నెగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యం చేయడం అన్నమాట. దేర్ స్టడీస్. ఈ విధంగా మనకు అలవాటు లేని పని లేదా మనం ఎప్పుడు చేయనటువంటి పని చెప్పాలనుకోండి, మనం మీ గురించి కానీ మీ ఫ్రెండ్స్ గురించి కానీ మీరు నెవర్ని ఉపయోగించవచ్చు అనమాట. నెవర్ పక్కన V1 మనం ఉపయోగించవచ్చు. చూడండి, టెల్, నెవర్ టెల్, నెవర్ గెట్స్. మనము వర్బ్కి ఎప్పుడు ఎస్ కలుపుతామంటే హీ షీ వచ్చినప్పుడు ఎస్ మనం కలుపుతాం. చూడండి, ఇక్కడ మై ఫ్రెండ్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్, హీకి బదులుగా మై ఫ్రెండ్ రాసాం కాబట్టి గెట్స్ రాసాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.